మహిళలపై నమోదు చేసినవి 1585, పురుషుల మీద పెట్టిన 1915, ఎస్సీ రైతుల మీద నమోదు చేసిన కేసులు మొత్తం 350, ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు కూడా ఎంత స్థాయిలో అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో అమరులైన వాళ్ళు మొత్తం 189 మంది. ఇంత పెద్ద ఉద్యమం, ఇందాక నేనట్టుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఉద్యమం, ఈ మొత్తంలో కూడా వాళ్ళ పత్రికల ఇంట్లో కూడా మగువ తెగువ అంటూ కథనాలు రాశారు. ఒక కోర్టు కూడా వచ్చింది, అహింసే మన జీవన విధానం అయితే భవిష్యత్ అంతా మహిళలదే అంటూ మహాత్మా గాంధీ చేసిన ఒక కామెంట్ కూడా ప్రస్తావనకు వస్తూ ఉంది. మహిళలు ముందుండి అహింసతోటి ఏ విధంగా ఉద్యమాన్ని నడిపారు, దానికి వాళ్ళ ఒక ఫలం వచ్చిందనేది. వరలక్ష్మి గారు, సేవ్ అమరావతి, బిల్డ్ అమరావతి అండి. మీ అందరి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విజయ్ గారు, ఎండి నాయుడు గారికి మరీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అమ్మా. మీ TV5 టెక్నీషియన్స్ అందరికి కూడా, మా ఎమ్మడిపాడి పరిగెత్తారు, మా ఎమ్మడిపాడి అన్ని వాళ్ళు లేకపోతే మేము లేవు. నిజంగా వాళ్ళు చూపించారు ప్రపంచానికి మా బాధలు కానీ మాయ కానీ, లేకపోతే అసలు అక్కడ ఉద్యమమే లేదనేది. ఈ ప్రభుత్వం అయితే నిజంగా జరిగినా కూడా ఉద్యమమే లేదనేది అండి. మీ అందరికి మరీ ధన్యవాదాలు అండి. మీడియా వస్తున్నాడు, 3000 చిల్లర కాదండి, 4000 దాటిపోయినాయి కేసులు. మొన్న పాదయాత్రలో కూడా బోల్డ్ కేసులు పెట్టారండి మాకు, మా మీద, నా మీద కూడా పాదయాత్రలో 9 కేసులు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, గవర్నమెంట్ విధులకు ఆటంకం కలిగించారు అనే దాంట్లో నా మీద కూడా 8 కేసులు పెట్టారండి మొన్న పాదయాత్రలో. అయితే ఈ రకంగా కేసులు మమ్మల్ని ఇవాళ 144వ సెక్షన్ ఉందని చెప్తారండి. పద్దాక 144వ సెక్షన్ అంటాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరన్నా వస్తుంటే 30 సెక్షన్ కూడా ఉందమ్మా, మీరు అసలు బయటికే రాకూడదని ఆ బజార్లకు కూడా కంచెలు వేయటం అండి, ఇనుప కంచెలు, మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటికి రానియకుండా. ఏదన్నా మేము 100వ రోజో 200వ రోజో మరి ఉద్యమం కొంచెం చెప్తాము, బయటికి వెళ్దాం, మన ఊళ్ళో అందరం కలుసుకుందాం, 29 గ్రామాలని బయటికి వెళ్తుంటే మాకు ముందే వచ్చి నోటీసులు ఇవ్వటం, వెళ్ళామంటే పంపించి మీరు బయటికి రాకూడదు, మీరు పార్టిసిపేట్ చేయకూడదు అందులో అని చెప్పేసి. ఇలాంటి ఆంక్షలు నిజంగా ప్రసాద్ గారు అన్నట్టు జుట్టు పట్టుకొని లాగారా, చీరలే లాగారా, చినిపోయినాయి అండి మా చీరలు కూడా, చినిపోయినాయి. నుంచుంటారు అసలు చీరల మీదే నుంచుంటారు, మేము నుంచుంటే మాకు ఎదురుకు వచ్చే చీరల మీదే కాళ్ళు పెడతారు. వెనక్కుపోయి అయ్యా అంటే ఆ ఆడాళ్ళనే తీసుకొచ్చారా, ఒక్కొక్కసారి వాళ్లే చేస్తారండి, మగాళ్లే పోలీసులు నుంచుంటారు, వస్తున్నారమ్మా అంటారు. వాళ్ళు లేరండి, మేము ఇక్కడ లేడీస్ ఉన్నాం, మీరెందుకు వస్తున్నారంటే వస్తున్నారమ్మా వెనక వస్తున్నారంటారండి, వీళ్ళే చేస్తారు ఆ పనులు కూడా, అట్లాగా ఇట్లాగా మమ్మల్ని నానా హింసలు పెట్టండి. కొత్తలో అయితే అసలు ఏ రకంగా అండి, మేము అసలు 100% మేము పాలకులకే సర్వెంట్స్, మేము చేయాల్సిందే ఈ పనులు అన్నట్టు మమ్మల్ని ఆ రకంగా చేశారండి. తర్వాత మేము కోర్టుకి డీజీపీ గారి దగ్గర పోతే డీజీపీ గారు కూడా ఏమన్నారో తెలుసా అండి, మా ప్రెస్టేజ్ ఇష్యూ ఉందండి, ఆడాలను కూడా లాక్కెళ్ళి బస్సులు ఎక్కియటం, మా మగాళ్ళు వెళ్ళటమే మాకు ఎప్పుడు ఇష్టం లేదు, ఇట్లా బస్సులు ఎక్కటం, ఇప్పుడు ఆడాలను కూడా ఎక్కిస్తున్నారు, మా మగాళ్ళ మీద కేసులు పెట్టారు చూడండి, ఈ రకంగా చేస్తున్నారా, మేమేం చేస్తున్నామండి అంటే వ్యంగ్యంగా మీ మగాళ్ళు మిమ్మల్ని ముందు నుంచోని వెనకుండి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా మిమ్మల్ని, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మిమ్మల్ని ముందో నుంచో పెడుతున్నారా అని అడిగాడండి ఆయన కూడా, గౌతమ్ సవాంగ్ గారు. ఆ రకమైన అవమానాలు కూడా భరించాం, ఐపీఎస్ స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడతాం, ఎంతవరకు సబ్బండి ఆయనైనా. వచ్చాం మేము మెదలకొండ వచ్చామండి కోర్టు కేసాం, తర్వాత కొంచెం కోర్టు నుంచి వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇది ఉంది అన్నాక అప్పుడు తగ్గారండి, లేకుంటే అంతకుముందు మరీ దారుణంగా అసలు ఆడాలని ఏ రకంగా హింసించారో. 3000 చిల్లర కాదు, 4000 దాకా వచ్చినాయండి కేసులు మన పాదయాత్రతో కలిపి మొత్తం. మరి ఎస్సీ మీద అట్రాసిటీ కేసు పెట్టారు, వాళ్ళ మీద వాళ్ళకే పెట్టించుకున్నారు, అసలు చట్టం కాదని చెప్పి లాయర్లు ఎంత మొత్తుకున్నా కూడా అది మాది మాదేనన్నారు వాళ్ళని 15 రోజుల పాటు. అసలు మొండి వాళ్ళంటే వాళ్ళేనండి, కనీసం ఇట్ట పెట్టకూడదు చెప్పారన్నప్పుడు కూడా వాళ్ళని రిలీజ్ చేయలే, ఇంకా అట్లాగే ఉంచారు రిమాండ్ లో. ఈ రకంగా ప్రభుత్వం ముందుకెళ్ళి ఇప్పుడు కూడా ఇంకా 3 రాజధానులు బిల్లు పెడతాం మేము.